నా కులము నా జాతి మొత్తం సోదరులు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ నష్ కోల్పోయినరని ఇప్పటికీ నేను దాంట్లో రాస్తున్నాను. ఒట్టి చేపల కూర ఎట్లా తింటాము, పచ్చి చేపల కూర ఎట్లా తింటాము, మా నాయనమ్మ ఎట్లుండింది, మా వదిన ఎట్లుండింది, ఆ తిండి ఇప్పటికీ మా నా మెదడుని ఎంత క్రియేటివ్గా ఉంచింది అంత రాసిన నేను. ఈ వెజిటేరియనిజం వల్ల దేశం పూర్తిగా బలహీనపడి చైనాతో వదిలిపెట్టు పాకిస్తాన్తో కూడా గెలవమని రాసిన. ఎందుకంటే వాళ్ళు బీఫ్ తింటున్నారు బలంగా, ఇంత ఇంత ఉంటున్నారు. తర్వాత బీజేపీ వాళ్ళు యోగా అంటున్నారు. చిన్నప్పుడు ఈ యోగాతో కూర్చొని ముసలోళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్ బడిపిల్లలతో చేయిస్తే యోగా కరాటేకు సమానం కాదు అని నేను రాసిన. యోగా వెజిటేరియనిజం భారతదేశాన్ని బలహీనపరుస్తాయి. నువ్వు అన్ని రకాల కూరలు తినాలి, ఆకుకూరల మినహాయింపు కాదు. జంతువులలో కొన్ని జంతువులు మాంసాహారే ఉంటాయి, కొన్ని జంతువులు పూర్తిగా గడ్డి ఆకులే తింటాయి. మనుషులు అట్లా కాదు, మనుషులు రెండు ఎట్లా తింటారు అది నా జీవిత చరిత్రలో చెప్పుకొచ్చాను, ఎవడు రాయలే అది. తర్వాత ఇంకొక చాప్టర్లో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ అన్ట్రూత్, అంటే గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నాడు. నీ ట్రూత్ ఏమిటి, నా అన్ట్రూత్ ఏమిటి? మీ తల్లిదండ్రులు నీకు మొదట్లోనే సంస్కృతం నేర్పారని చెప్పారు. మా తల్లి నాకు మొదట్లో గొర్రెట్ల గాయాలను చూపెట్టింది, పాలెట్ల విండాలను చూపెట్టింది. మా తండ్రి గొర్రె ఎట్ల ఈనాలను ఈనబెట్టి చూపెట్టాడు. నేను గొర్రెకు మిడ్వైఫ్ చేయడం అక్కడ నేర్చుకున్నా. ఏది గొప్ప సైన్స్? నీ సంస్కృతం దేశాన్ని కాపాడిందా నా గొర్రెల మేకల మాంసము ఉన్ని నా బర్లు ఎడ్లు ఇవన్నీ మేము కాసినాం. మాది గొప్ప, మీది గొప్ప. కనుక మాది అంట్రూత్ అంటున్నావు. నువ్వు మేక మాంసం తింటే మేక అరిసిందన్నావు గాంధీ 18 ఏళ్లకు కడుపులో అరిసింది. నేను ఆ ఏజ్కి 18 మేకల కంటే ఎక్కువ తిన్నా, ఒక్కటి కూడా అరవలే. వాటి రక్తం నా రక్తమైంది, వాటి మాంసం నారా మాంసమైంది, వాటి మెదడు నా మెదడైంది, నేను బతికున్నా. కనుక ఇటువంటి సొల్లు కథలు చెప్పి గాంధీ భారతదేశాన్ని ఎట్లా నమ్మించి వెజిటేరియనిజం మార్చాడు. ఆ వెజిటేరియనిజం ఇవాళ ఎంత నష్టం తెస్తుంది, ప్రపంచ స్థాయిలో మన పరువు తీస్తున్నారు ఇవాళ విమానాలలో. వాళ్ళు వెతుకుతారు ఇండియన్స్ అంటే వెజిటేరియన్లు అని. నేను ఎవరు చెప్పాను ఆమె ఇండియన్స్, మేమంతా అన్నీ తింటాం. కనుక ఇవన్నీ రాసిన నేను. అది మొదటి శూద్ర ఆటోబయోగ్రఫీ ఇన్ ఇండియా. సర్దార్ పటేల్ రాయలే, మహాత్మా పూలే కూడా రాయలే, పెరియార్ రాయలే, నారాయణ గురు ఆయన ఆత్మకథ రాయలే, నేను రాసిన కంచాయిలే ఆత్మకథ. ఫ్రమ్ ఎ షెపర్డ్ బాయ్ టు అన్ ఇంటలెక్చువల్. కాంట్రవర్సీ ఏమైనా అవుతుందా మీ బుక్? ప్రతి బుక్ చర్చ జరుగుతుంది. ఈ మధ్యనే అరగోపాల్ కొడుకు హిందువులు ఒక వ్యాసం రాశాడు, దాని మీద చర్చ జరగనీ.